అందరికీ పాత్రికేయులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి జనసేన పార్టీ ఆఫీసు ఈరోజు రాజమండ్రిలో ప్రారంభించడం చేశాం. దానికి ఇది మొదటి పాత్రికేయ సమావేశం. ఇది ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఇక్కడ రైతు గిట్టుబాటు ధర లేదని చెప్పి కాకినాడలో ఆ రోజు రైతు సదస్సులో పాల్గొన్నప్పుడు ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, మరింత అందుబాటులో ఉండాలి తూర్పుగోదావరి జిల్లాకి, రైతాంగానికి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి అండగా ఉండాలి. ప్రతిసారి రైతాంగం సమస్యలు హైదరాబాద్లో కానీ లేదంటే మంగళగిరికి వచ్చి వినడం కంటే, ముఖ్యంగా మంగళగిరికి వచ్చి చెప్పుకోవడం కంటే కూడా రైతాంగాన్ని నేనే వచ్చి స్వయంగా ఇక్కడ వినటానికి ఇక్కడ మాకు ఒక ఆఫీస్ ఉంటే చాలా బాగుంటుందని అనుకున్నాం. దీనికి ప్రేరణ ఆ రోజున కాకినాడ జరిగిన మీకు రైతు గిట్టుబాటు ధర సదస్సులో ప్రేరణ ఈ రోజున ఇక్కడ ఆఫీసు ప్రారంభించడానికి. రిపీటెడ్గా అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టడం, వారి గిట్టుబాటు ధర లేకపోవడం, సకాలంలో వాళ్ళకి డబ్బులు వేయకపోవటం, ఒకవేళ డబ్బులు వేసినా కానీ 5-6 నెలల తర్వాత కూడా ఇంకా డబ్బులు రాని పరిస్థితి, అకౌంట్లో డబ్బులు ఉండి కూడా బ్యాంకుల్లో అధికారులు కూడా మేము రోజుకు 10,000 తీసుకోండి, 20,000 తీసుకోండి, 170,000 బ్యాంకుల్లో చూపిస్తున్నప్పటికీ కూడా, వాళ్ళ అకౌంట్లో చూపిస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా డబ్బులు తీసుకోవాలంటే మటుకు బ్యాంకులో డబ్బులు లేవని చెప్పి దాన్ని కూడా తాత్సారం చేస్తూ తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. మంది తెలంగాణ విభజన జరిగినప్పటి నుంచి, అసలు తెలంగాణ విభజనకి మూల కారణమే ఆంధ్రాలో అన్నపూర్ణ లాంటి గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. అక్కడ ఇంత చక్కగా రైతాంగం ఉంటుంది, చక్కటి పంట పొలాలు ఉంటాయి, విపరీతమైన దిగుబడి ఉంటుంది, ధాన్యం దిగుబడి మాకు లేవు. ఈ పరిస్థితుల్లో గోదావరి జిల్లా మీద ఆ రోజు పడ్డ మాట నాకు ఈరోజు ఒకప్పుడు ఉన్నాయి అని చెప్పి, ఎంతో పచ్చగా ఉండే జిల్లాలు ఈ రోజున ఎండిపోయి రైతు కన్నీరు పెడతా ఉన్నారు. ఒకవైపు అనావృష్టి అతివృష్టి ఈ పరిస్థితుల మధ్యలో, అసలు నిన్న జరిగిన ముఖ్యంగా నిన్న జరిగిన క్షేత్రస్థాయి పర్యటనలో ఇందాక లోపల కూడా రైతులందరితో మాట్లాడుతూ ఉన్నాం, మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ప్రతిదానికి కూడా ముఖ్యమైనది, అసలు తాత్సారం చేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని. పంట చేతికొచ్చి సకాలంలో అసలు వ్యవసాయ అధికారులు సకాలానికి రాకపోవడం, వ్యవసాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరూ త్రికరణ శుద్ధిగా పనిచేయకపోవటం, ముఖ్యమంత్రి అసలు క్షేత్రస్థాయి పర్యటనలో అట్లీస్ట్ ఆయన రాకపోయినా కానీ కనీసం బలంగా ఉండి చేయించడం, రిపోర్ట్స్ తెప్పించుకోవడం, ఇవన్నీ చేయకపోవడం వల్ల ఈ రోజున ఈ పరిస్థితికి దాపురించింది. ప్రతి మండలానికి కానీ ప్రతి ఒక 2 పంచాయతీలు ఉన్నాయంటే కనీసం ఒక 1500 ఎకరాలు ఉంటుంది. దీనికి కావాల్సిన వాళ్ళకి ఒక కోత మెషిన్ కానీ ఒక ఊడుపు మెషిన్ కానీ, ఈ కాలువల్లో పుడికలు తీయడానికి ఒక పొక్లైనర్ కానీ, ఇవన్నీ కూడా మండల స్థాయికి ఒక పొక్లైనర్ ఉండాలి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. విపరీత దీనికి ఈరోజు వాళ్ళందరూ అడుగుతున్న రైతుల లోపల చెప్తుంది ఏంటంటే, మాకు రుణమాఫీలు అవసరం లేదు, మాకు ప్రతి పంటకి ఒక 25,000 పావల వడ్డీతోటి మాకు రుణం ఇప్పించండి చాలు, మాకు ఇది చేస్తే మేము ఎవరి మీద ఆధారపడము, 10 మందికి పెట్టేవాళ్ళం తప్ప మేము అకారణంగా మేము తీసుకునే వాళ్ళం కాదు. ఈరోజున మేము కష్టపడి ఒళ్ళుంచి పొలం పనిచేసేటప్పుడు యాక్సిడెంట్లు జరిగి కాళ్ళు ఎరగొట్టుకొని చేతులు ఎరగొట్టుకొని ఒకసారి ఆ బరువులు మొయ్యలేక వెన్నెముకలు ఇరిగిపోయి ఈ పరిస్థితుల్లో కూడా మళ్ళీ గిట్టుబాటు ధర లేక లేదంటే సకాలంలో మీకు అధికారులు ఎవరు స్పందించట్లేదని రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు, ఏదన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కానీ లేదంటే మనకి ప్రభుత్వ అధికారుల ఆఫీసులకి వెళ్ళి ఏదన్నా వినతి పత్రం ఇద్దామంటే కూడా కారణం లేకుండా తీసుకెళ్ళి
వాళ్ళకి ఈవినింగ్ దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఇది రైతుకి వైసీపీ చేస్తున్న అన్యాయం. ఇది ఎప్పుడు కూడా రైతుని సంపూర్ణంగా ఏ ప్రభుత్వం వచ్చిన, ఎందుకంటే నేను కూడా వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చిన ఈ వర్షాలకి మేము వైసీపీని బ్లేమ్ చేయట్లా, కానీ స్పందించే విధానం నిన్న రాత్రికి రాత్రి బస్తాలు దొరికినప్పుడు జనసేన పర్యటన చేస్తుంది అని అనగానే రాత్రికి రాత్రి బస్తాలు దొరికినప్పుడు ముందే బస్తాలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఏదైనా ఒత్తిడి ఉంటే తప్ప ఇచ్చే పరిస్థితుల్లో లేరు. అంటే ఎవరో వస్తారు, ఇది తిరుగుబాటు అవుద్ది అంటే తప్ప దీన్ని పట్టించుకునే నాదులు లేరు. ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం, మేము తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంటుంది జనసేన. ప్రతి రైతుకి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఇందాక దుర్గేష్ గారు కూడా అదే చెప్తున్నారు, మా జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారు కూడా చెప్తున్నాయి, ఆఖరి గింజకి న్యాయం పరిహారం, సరైన పరిహారం వచ్చే వరకు మనం ఈ పోరాటం కంటిన్యూ చేయాలి. అలాగే ఈరోజు నాకు సమస్యలు చెప్పుకున్న రైతుల మీద కానీ ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి దుశ్చర్యలు చేసినా, దాడులు చేసినా చాలా తీవ్ర ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి సమస్యల్ని మాకు చెప్పారు, వారి గోడు వెళ్ళబుచ్చుకున్నారు, వారి ఆవేదన తెలియజేశారు. వారి ఆవేదన తెలియజేసినందుకు ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ అన్నం పెట్టే రైతును కనుక వేధిస్తే, వారి మీద దాడులు చేస్తే, లాటరీ ఛార్జీలు జరిగిస్తే చాలా తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను, రాజమండ్రి నడిబొడ్డు నుంచి చెప్తున్నాను, రైతుని మీరు వారి సమస్యలను తెలుసుకోండి, సాల్వ్ చేయండి. అంతేగాని సమస్యలు చెప్పుకున్న వారి మీద మీరు పోలీస్ కేసులు పెట్టినా, బైండ్ ఓవర్ కేసులు పెట్టినా, ఏమి చేసి వారిని హింసించినా ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాలుస్తూ తప్ప తగ్గదు. అందుకని ముందుగానే మీకు సరి చేసుకోండి, రైతుకి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే మనస్ఫూర్తిగా మీ అందరికీ కొంచెం ఒత్తిడి జరిగింది, మనస్ఫూర్తిగా పెద్ద మనుషులను క్షమించాం.